హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షర కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి మా ఇంట్లో నేను ఆనియన్ పకోడీ ఎలా ప్రిపేర్ చేస్తానో చూపించబోతున్నాను. దీనికన్నా ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ముందుగా ఒక గిన్నెలో శనగపిండిని తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అలాగే 1/4 టీ స్పూన్ పసుపు, కొంచెం వాము, చిటికెడంత వంట సోడా, జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని కూడా వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత ఒక గ్లాస్తో వాటర్ని తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని అంతటిని కలుపుకోవాలి. తర్వాత పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ని వేయాలి. ఆయిల్ వేడయ్యాక పిండిని కొంచెం చేత్తో తీసుకొని పకోడీలాగా వేసుకోవాలి. ఇవి ఒక 5 మినిట్స్ ఫ్రై అయ్యాక గరిటెతోటి మొత్తాన్ని ఒకసారి తిప్పుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక పకోడీల గంటితోటి పక్కకు తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండిని అంతటిని కూడా పకోడీలాగా వేసుకోవాలి. ఫ్రై అయ్యాక పక్కకు తీసుకోవాలి. అంతే అండి, మా ఇంట్లో నేను ఆనియన్స్ పకోడీ ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.